తూర్పు ఆసియాలో అత్యంత వేగంగా ఆర్థిక ప్రగతి సాధిస్తున్న రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ మోడల్ కావాలా వద్దా? 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలవి. నిజమే 27 ఏళ్ల బీజేపీ పాలనలో 3 సార్లు మోదీ సీఎం గా పగ్గాలు చేపట్టిన గుజరాత్లో ఇప్పటికీ ప్రతి 6 ఊర్లో ఒకరు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. దానికి ఎన్నో సర్వేలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతకీ గుజరాత్ ఒక ఫెయిల్యూర్ మోడలా? వాచ్ ది స్టోరీ. గుజరాత్ ను నేనే తయారు చేశాను అంటూ ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆర్భాటంగా ప్రకటించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే 27 ఏళ్ల బీజేపీ పాలనలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ సామాజికంగా ఎంతో వెనుకబడిపోయిందనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్న కుటుంబాల సంఖ్య గుజరాత్లో అంతకంతకు పెరిగిపోతోంది. 2020తో పోలిస్తే 2021లో నూతనంగా 2558 కుటుంబాలు పేదరికంలోనే బతుకులు ఈడుస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 21 లక్షల కుటుంబాల్లో బీపీఎల్ కేటగిరీలో 31,56,541 కుటుంబాలున్నాయి. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వమే అసెంబ్లీకి వివరాలు వెల్లడించింది. గుజరాత్లోని ప్రతి 5గురిలో ఒకరు పేదరికంలో మగ్గిపోతున్నారని, పేదరికం విషయంలో గుజరాత్తో పోలిస్తే దేశంలో 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదికలు తేల్చి చెప్పాయి. గడిచిన 20 ఏళ్లలో గుజరాత్ రాష్ట్రం తలసరి ఆదాయం 2,14,809 పెరిగిందని ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి కన్ను దేశాయ్ తెలిపారు. సంవత్సరంలో స్కూల్కి వెళ్లిన బాలికల సంఖ్య 28 మందిలో 15 మంది బడికి వెళ్లారు. ఇక 2015-16 సంవత్సరంలో 30 మందిలో 17 మంది, అలాగే 2019-20లో 28 మందిలో 16 మంది మైనర్ బాలికల వివాహాలు జరిగాయి. 2015-16 సంవత్సరంలో 30 మందిలో 20 మంది, అలాగే 2019-2020లో 30 మందిలో 20 మంది మైనర్ బాలికలకు వివాహం జరిపించినట్లు సమాచారం. గుజరాత్లో శిశు మరణాల రేటు తీసుకుంటే 2005-06లో 28 మందిలో 18 మంది నవజాత శిశు మరణాలు చోటు చేసుకున్నాయి. 2015-16లో 30 మందికి 18 మంది నవజాత శిశు మరణాలు కాగా 2019-20 సంవత్సరంలో 30 మందిలో 19 మంది నవజాత శిశు మరణాలు జరిగినట్లు లెక్కలు తేలాయి. గుజరాత్లో 2005-06 సంవత్సరంలో 28 మందిలో 24 మంది చిన్నారుల పెరుగుదల లోపం సంభవించింది. 2015-16లో 30 మందిలో 24 మంది, అలాగే 2019-20 సంవత్సరంలో 30 మందిలో 26 మంది చిన్నారులు పెరుగుదల లోపంతో జన్మించారు. స్వచ్ఛత పర్యావరణ స్థితిలో కూడా చెప్పుకోదగిన మార్పులేమీ సాధించలేదు. స్వచ్ఛత పర్యావరణ స్థితిలో హానికరమైన వ్యర్థాల విడుదల అంశాన్ని గమనిస్తే ప్రతి 28కి 28 పాయింట్లు వచ్చాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల చూస్తే 30కి 27 పాయింట్లు వచ్చాయి. తలసరి శిలాజ ఇంధనం వినియోగం తీసుకుంటే 30కి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ సాధి 5.3గా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ 30 మందిలో 23 మంది హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ నమోదైంది. దీని విలువ 20.4గా ఉంది. గుజరాత్ రాష్ట్ర తలసరి నికర రాష్ట్ర జాతీయోత్పత్తిలో 1993-1994 సంవత్సరంలో 27 రాష్ట్రాల్లో 6వ ర్యాంక్, అలాగే 2020-21 సంవత్సరంలో 27 రాష్ట్రాలకు గాను 6వ ర్యాంక్ దక్కించుకుంది. కాగా బీజేపీ పాలిత పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ 37.8% 3వ ర్యాంక్, మధ్యప్రదేశ్ 36.7% 4వ ర్యాంక్, గుజరాత్ 18.6% 13వ ర్యాంక్, ఉత్తరాఖండ్ 17.7% 15వ ర్యాంక్, మహారాష్ట్ర 14.9% 17
కర్ణాటక 13.2% పంతొమ్మిదవ ర్యాంకులు నమోదు చేశాయి. పేదరికల ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. మానవాభివృద్ధి సూచి ప్రకారం 1990వ సంవత్సరంలో 25కి 17వ ర్యాంక్, అలాగే 2019లో 30కి 16వ ర్యాంక్ వచ్చినట్లు సమాచారం.